నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ వివి ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం అవిసె గింజల పొడి. దీనిలోనే ఫ్లాక్స్ సీడ్స్ అంటారు. నేను 100 గ్రాములు అవిసె గింజలు వేసుకొని వేపుకుంటున్నానండి. ఒక ప్యాన్లో లో ఫ్లేమ్లో వేపుకోవాలి, హై ఫ్లేమ్లో వేపుకోకూడదు. హై ఫ్లేమ్లో వేపుకుంటే పైన వేగినట్లుంటాయి కానీ లోపల వేగం, అందుకని లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపాయలు, 1 టేబుల్ స్పూన్ మినపాయలు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇవి కూడా వేపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం సగం వరకే వేపుకుందాము. మిగతా సగం మనం ధనియాలు వేసుకొని వేపుకుందాం. ఇప్పుడు మనము ఇదిగో అండి సగం వేగాయి. ఇప్పుడు ధనియాలు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కూడా దోరదోరగా వేపుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఇది హెల్త్కి కూడా మంచిదండి అవిసె గింజలు. మనము అన్నంలోకి ఏం చేసుకోవాలని మనకి తోచినప్పుడు ఇది చేసుకొని టేస్ట్కు టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యము ఉంటుంది. ఇలా వేగిపోయాక వేగిపోయాయండి, వీటిని తీసుకుందాం. ఇదే ప్యాన్లోనే ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 10 నుంచి 12 ఎండుమిరపకాయలు తీసుకుందాం. దీనిలను వేపుకుందామండి. దీంట్లోనే తెల్లగడ్డలు మనకు పూర్తిగా వేగే పని అవసరం లేదు. కొంచెం పచ్చిగున్నా కూడా బాగుంటుంది. ఇది ఊరికి వేగాయంటే వేగాయని వేసుకోవాలా. దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకోవాలా. కరివేపాకు, చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. చిన్న నిమ్మకాయ సైజ్ అంత వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు దీనిలో చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వేయించుకున్న వేరుశనగ పప్పు పొట్టు తీసుకొని వేసుకోవాలి. అంటే 50 గ్రాములు. అంటే మీకు ఇవి వద్దనుకుంటే నూగులు కూడా వేసుకోవచ్చు వేపినవి. ఇప్పుడు వీటిని కచ్చాపచ్చగా, నున్నగేం అవసరం లేదు, మళ్ళా అన్నీ వేసినప్పుడు అన్నీ నున్నగవుతాయి. ఇప్పుడు వేసుకున్నాము. దీంట్లోనే అవిసె గింజలు కూడా వేయించుకున్న అవిసె గింజలు కూడా వేసుకుందాం మిక్సీకి. ఈ పొడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి ఈ పొడి వేసుకొని తింటే ఇక ఈ జీవితానికి ఇంకేం కావాలి అని అనిపిస్తుందండి. అంత బాగుంటుంది ఇది. దీంట్లోనే ఇంకా వేయించుకున్నవి ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ కూడా వేసుకొని నున్నగా మిక్సీకి వేసుకోవాలి. నున్నగా పొడి చేసుకోవాలి. ఈ అవిసె గింజలకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. టేస్ట్కు తగ్గట్టుగా రాళ్ళ ఉప్పు వేసుకున్నానండి నేను. మీకు కావాలంటే నున్నటి ఉప్పు అయినా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఇట్లా చింతపండు ఇప్పుడు వేసుకొని మిక్సీకి వేసుకుందాం. తెల్లగడ్డలు వేసుకుందాం. ఇప్పుడు తెల్లగడ్డలు మీకు కావాలంటే ఇంకా కొన్ని వేసుకోవచ్చు. ఈ మిక్సీకి వేసుకున్న పొడిని ఒక బౌల్లోకి తీసుకుంటే అవిసె గింజల పొడి రెడీ గైస్. ఇది మీరు ట్రై చేసి చూడండి గైస్. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్లు చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్. బాయ్.